తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల లక్ష రూపాయల రుణమాఫీ కలగానే మిగిలిపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటలన్నీ నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని అంటున్నారు. రైతన్నలకు పంట రుణాలు అందక పెట్టుబడి దొరక్క వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు అన్నదాతలు. పంటకు గిట్టుబాటు ధర లేక తక్కువ ధరకే అమ్ముకొని ఆవేదన చెందుతున్న అన్నదాతలపై భారత్ టుడే ప్రత్యేక కథనం. उम्मडी नल्गोंडा जिल्ला व्याप्तंगा व्यवसाय कुटुंबालु आंदोलनलो पड्डारु. नल्गोंडा जिल्लालो वरी प्रधान पंटगा सेध्यं चेस्तुंटारु. नल्गोंडा जिल्ला नागार्जुन सागर आयकट्टु प्रांतंलो रैतुलंता सागर एडुम कालव आयकट्टु लक्षल एकरालु सागुलो उंडगा इक्कड रैतुलंता वरी पंट वेस्तारु. वरी तप्प वेरे पंटकु अनुकूलंगा उंडदु. अयिते वरिकि गिट्टुबाटु लेक रैतुलु विलविललाडुतुन्नारु. మిర్యాలగూడ నియోజకవర్గంలో అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్న ప్రాంతం ఇది. ఆసియా ఖండంలోనే రైస్ ఎగుమతిలో ప్రసిద్ధి చెందిన నియోజకవర్గం ఇది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రైతులకు ఇచ్చిన రుణమాఫీ ఆమె ఎక్కడ వేసిన గొంగళి చందాన ఉంది. ఖరీఫ్ రబీ సీజన్లో రైతులంతా వరి నాట్లకు తయారవుతున్న సమయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అనుకున్నారు. రైతులు తమ రుణంలో ఒకేసారి లక్ష రూపాయలు మాఫీ అవుతుందని ఆశపడ్డారు. కానీ ఆశించిన హామీలు నెరవేరలేదు. తెలంగాణ ప్రభుత్వం 2018లో 4 విడతలుగా రుణమాఫీ ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ విడతల వారీగా జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియతో రైతులకు లాభం లేకుండా పోయింది. మరోవైపు రైతులు తీసుకున్న అప్పులు చెల్లించలేకపోతున్నారు. మరోవైపు అసలు చెల్లించే వరకు కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు షరతు పెట్టడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క తెలంగాణ రైతుల పట్ల ఒక శాపంగా మారిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్నికలైన వెంటనే రాష్ట్రంలో ఉండబోయినటువంటి 56 లక్షల మంది రైతాంగానికి వెంటనే రుణమాఫీ 100,000 రూపాయల వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తానని కల్లబొర్లు కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి రైతుల యొక్క ఓట్లు వేసుకుని గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రైతులను నట్టేట ముంచింది. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తడిబట్ట పెట్టి ఈ యొక్క తెలంగాణ రైతులను గొంతుకోసిండు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీతో రైతులకు ఎలాంటి లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకు ఉపయోగం లేక చాలా వరకు నష్టపోయామంటున్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పినా పంటని సేద్యం చేయాలంటూ చేసిన ప్రకటన వల్ల వేరే పంటను పండించలేక కొంతమంది వరి ధాన్యం వేస్తే ప్రైవేట్ మిల్లర్లకు అమ్మితే తక్కువ ధరకే దాదాపుగా సగానికి సగం రైతులు అమ్ముకున్నారు. తాజాగా వరి కొనలేమని చెప్పిన ప్రభుత్వం ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం అన్యాయమని రైతులు వాపోయారు. ఇప్పటి వరకు 56 లక్షల మంది రైతులు ఈ యొక్క రాష్ట్రంలో 2018 డిసెంబర్ 9 నాటికి అప్పులుంటే ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా రుణాలు మాఫీ చేయలే. ఏదో అరకొరగా తూతు మంత్రంగా 5,000 10,000 ఉన్న రైతులకు అప్పుడప్పుడు చేస్తే ఇప్పుడు అవి తడిసి మూగపడాయి. మరి 4 గంటలైన తర్వాత కేవలము కొంతమందికి మాత్రమే ఈ యొక్క అసలు చేయడం వల్ల గత 3.5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా అప్పులు మాఫీ చేయడం కారణంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారులపైన ఆధారపడి అధిక వడ్డీలపైన అప్పులు తీసుకొచ్చి మరి వ్యవసాయ పెట్టుబడులు పెట్టడం వల్ల కాలం కలిసి రాక పూర్తిగా కూడా నష్టపోతే ఈ యొక్క ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల యొక్క వేధింపులు తట్టుకోలేక ఈ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు సుమారు 7,000 మంది రైతులను ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. నిజంగానే సకాలంలో రైతుల యొక్క రుణాలు మాఫీ చేసుంటే ఈ యొక్క ఆత్మహత్యల పరంపర ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగేది కాదు. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ప్రభుత్వం తరపున 500 రూపాయల క్వింటాలకు చెల్లిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు అంటున్నారు. ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలన్నీ తొందరగా పరిష్కరించి రైతులను ఆదుకోవాలని రైతులు రైతు సంఘాలు కోరుకుంటున్నారు.